హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్. ఈరోజు కొత్త వెబ్సైట్ అన్నమాట మనకు, పరివాహన్, సారథి పరివాహన్ వెబ్సైట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియోలో చెప్తాను. మీరు సారథి పరివాహన్ అని సెర్చ్ చేయండి వెబ్ బ్రౌజర్. సారథి పరివాహన్ అని టైప్ చేయగానే మనకు పరివాహన్ సేవ అని చూపిస్తుంది అన్నమాట. ఫస్ట్ వెబ్సైట్ ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. ప్రజెంట్ దీని ద్వారా లైసెన్సులు అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ ఏ ఆప్షన్ మనకు అవసరం లేదు. రిమైనింగ్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా, డ్రైవర్స్ ఆర్ లెర్నర్స్ లైసెన్స్ అని ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసిన సెకండ్ ఆప్షన్ డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్ అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు. ఈ డ్రైవర్స్ లైసెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ లైసెన్స్ గురించి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ గురించి కావచ్చు, తర్వాత కండక్టర్ లైసెన్స్, డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ గురించి, అపాయింట్మెంట్స్ గురించి, ఇలా డాక్యుమెంట్స్ రిజెక్షన్ వస్తే అప్లోడ్ గురించి, ఈ విధంగా ఫీ పేమెంట్ ఎక్సెట్రా ఆప్షన్స్ గురించి అయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది. అదర్ దగ్గర చూసుకున్నట్లయితే ఫైండ్ అప్లికేషన్ నంబరు, క్యాన్సల్ అప్లికేషన్స్, ట్రాక్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయన్నమాట మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం. ఇన్ కేస్ మనకు కానీ డౌన్లోడ్ చేసుకోవాలన్న అప్లికేషన్ నంబర్ అయితే అడుగుద్ది. ఇక్కడ ఫైండ్ అప్లికేషన్ నంబర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ నంబర్ మనకి ఏంటి అంటే ఇక్కడ డీటెయిల్స్ అడుగుద్ది, నేను చెప్తాను ఫర్దర్గా అది. సో స్టేట్, ఆర్టీఓ ఆఫీస్ అండ్ మీ నేమ్, సర్నేమ్, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, సర్నేమ్ ఎంటర్ చేయండి, మీ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్, క్యాప్చ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా అయితే మీ యొక్క అప్లికేషన్ నంబర్ అయితే ఈ విధంగా కనుక్కోవచ్చు అన్నమాట. మీ లైసెన్స్ నంబర్ కూడా ఈ విధంగానే కనుక్కోవచ్చు. ఇన్ కేస్ మీరు కానీ మర్చిపోయినట్లయితే, మీ దగ్గర మొబైల్ నంబర్ ఉంది, మిగతా డీటెయిల్స్ లేదు, జస్ట్ ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే మనకేంటంటే మన నేమ్ చూపిస్తుంది, మన నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత ఇష్యూ ఏంటి, ట్రాన్సాక్షన్ ఏమైంది. ఫస్ట్ వచ్చేసరికి ఎల్ఎల్ఆర్ ట్రాన్సాక్షన్, కింద వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తుంది. మొబైల్ నంబర్ కింద గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే ఇస్తున్నాను. ఇలా సబ్మిట్ ఇవ్వగానే మనకేంటంటే చూసారా, పైన అప్లికేషన్ నంబర్ ఉంది, ఇది మన డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ నంబర్ అండి. వితౌట్ అప్లికేషన్ నంబర్ మనమైతే డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోలేము. మనకి డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ద్వారా అయితే అవ్వదు, ఓన్లీ ఫర్ మనకు అప్లికేషన్ నంబర్ ద్వారా మాత్రమే ఉంటుంది. సో ఇది ఎక్కడైనా సరే పేస్ట్ చేస్తాను. తర్వాత మనము మళ్ళీ సేమ్ ఫస్ట్ నుండి, ఫస్ట్ ప్రాసెస్కి వచ్చిన తర్వాత ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సెకండ్ సెక్షన్కి వచ్చే కింద ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసాక చూసారా, ఇక్కడ అప్లికేషన్ నంబర్ మాత్రమే అడుగుతుంది, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, వేరేది ఏమీ అడగట్లేదు. సో ఇలా అన్నమాట, మీరు అప్లికేషన్ నంబర్ అది ఇలా యూజ్ అవుతుంది. ఫైండ్ మై అప్లికేషన్లోకి వెళ్ళి చూసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయగానే ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ అయితే మనం ఎంటర్ చేసేద్దాం. తర్వాత డిఎల్ ప్రింట్ మీద కొట్టిన వెంటనే మనకు ఈ విధంగా మీ దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఏవైతే ఉందో ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇది మీరు క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా సరే. ఇంకా మన కార్డ్స్ అయితే డిస్పాచ్ కాలేదండి. ఒకవేళ కార్డ్ టైప్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే, సో ప్రజెంట్ అయితే అలాంటి సాఫ్ట్వేర్స్ ద్వారా కొన్ని మాత్రం అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, సో నాకు మెసేజ్ చేస్తే మీకు కార్డ్ టైప్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్ అయితే. అండ్ మీరు లెర్నర్ లైసెన్స్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే లెర్నర్ లైసెన్స్ మీద క్లిక్ చేసి తర్వాత ఫామ్ 3 మీద క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుంది లెర్నర్ లైసెన్స్. దాని ద్వారా మీరు లాగిన్ అయ్యేసి మీ డిఎల్ అప్లికేషన్ ఫామ్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ క్లిక్ చేసి ఈ విధంగా ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ నెంబరు డైరెక్ట్ మీ మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది. ఇంకా డైరెక్ట్ అన్నమాట, ఫైండ్ మై అప్లికేషన్లోకి వెళ్ళి చేసుకునే కన్నా ఇక్కడ ఎల్ఎల్ఆర్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే మీకు ఆ విధంగా కూడా వస్తుంది అన్నమాట. అది ఇంకా సింపుల్ ప్రాసెస్. లేదు మామూలు సెర్చ్ చేసి వెళ్తానంటే ఫైండ్ మై అప్లికేషన్ నెంబర్ ద్వారా ఇది నెంబర్ కనుక్కునే పద్ధతి ప్లస్ డౌన్లోడ్ చేసుకునే పద్ధతి. ఒకవేళ మీకు ఆ పీడిఎఫ్ మోడల్ ఐడి కార్డు నేను థంబ్నైల్లో పెట్టాను కదా, ఐడి కార్డ్ మోడల్లో, సో చాలామందికి నేను ప్రొవైడ్ చేశాను అన్నమాట ఐడి కార్డ్ మోడల్లో. ప్రజెంట్ కార్డ్స్ ఏ విధంగా వస్తాయి, ఆ విధంగా ఏంటంటే త్రూ సాఫ్ట్వేర్ ద్వారా అన్నమాట. అది అందరి దగ్గర అవైలబుల్గా లేదు. ఒకవేళ కావాలి అంటే పీడిఎఫ్ రిక్వైర్మెంట్ ఉంటే, సో ఎంతో కొంత ఫీజు తీసుకుని ఈ విధంగా ఉంటుంది, చూసుకున్నారు కదా ఐడి కార్డ్ టైప్లో.
ఎంతో కొంత ఫీ తీసుకుని అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు అయితే పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తాను. సో ఎంతో కొంత పెయిడ్ సర్వీస్ ఛార్జ్ అయితే ఉందండి దానికైతే. ఈ విధంగా మీకు కార్డు రూపంలో అయితే పీడిఎఫ్ వస్తాయి చాలా ఫాస్ట్గానే. మీకు లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ కానీ సెండ్ చేసినట్లయితే మీకు సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒకవేళ ఒక శాంపిల్ పీడిఎఫ్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. శాంపిల్ పీడిఎఫ్ చూపిస్తానండి. ఈ విధంగా అయితే మీకు పీడిఎఫ్ ఉంటుంది, ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ అని. ఇది వ్యాలిడ్ అండి. సో ఈ విధంగానే కార్డ్స్ అయితే మనకు డిస్పాచ్ అవుతాయి, బట్ ప్రజెంట్ కార్డ్స్ ప్రింటింగ్ అవ్వట్లేదు కాబట్టి ఇలా మీరు పీవీసీ కార్డ్ చేసుకుంటే సరిపోద్ది అందక యూజ్ చేయడానికి, లేదు అంటే పేపర్ యూజ్ చేసినా పర్లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అండి వీడియో.